పల్నాడు జిల్లా నకిరికల్లు మండలం నర్సింగపాడు గ్రామంలో గ్రామోదయంలో భాగంగా తహసీల్దార్ సురేష్ మరియు మండల స్థాయి గ్రామస్థాయి అధికారులతో కలిసి బుధవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని వారిని అడిగి తెలుసుకుని సిబ్బందితో కలిసి ట్రాన్సిట్ వాక్ నిర్వహించారు. గ్రామంలోని బోరింగ్ నీటిని స్వయంగా తాగి నాణ్యతను పరిశీలించారు. ఆదేశాన్ని పంపించున్నారు. నిన్న సాయంత్రం పల్లె బడి నిద్రపై పల్లె నిద్ర అనే కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఆ తహసీల్దార్ యుఓపిఆర్డి ఐసీడబ్ల్యూ సూపర్వైజర్ ఏఈపిఆర్ ఏఈఆర్డబ్ల్యూఎస్ అందరు మండల స్థాయి అధికారులతో గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామంలో తిరిగి అక్కడున్న శానిటేషన్ కానీ లేకపోతే కనుక మన ఎమ్యూనిటీ ఎవరంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ ఎవరైతే గర్భవతులు కానీ బాలింతలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఎంత ఉంది ఏంటి అనేది వాటి మీద కూడా అన్నింటి మీద విచారించి మళ్ళీ ఆ గ్రామంలో శానిటేషన్ ప్రాపర్ వర్క్ జరుగుతుందా లేదా ఎవరైనా స్కూల్కి వెళ్లకుండా పిల్లలు డ్రాప్అవుట్స్ ఉన్నారా లేదా మళ్ళీ అక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా అట్లాగే ఓటుకి ఆధార్ అనుసంధానం అందరూ చేయించుకున్నారా లేదా అనే విధానాన్ని మరియు అట్లాగే 10 సంవత్సరాలు దాటిన పిల్లలందరూ కూడా ఆధార్ అప్డేషన్ చేసుకోవాల్సిన దాని మీద ఒక 8 పాయింట్ల మీద ఆ గ్రామంలో సందర్శించవలసిందిగా ఆదేశించి ఉండగా ఆదేశాల ప్రకారం నిన్న సాయంత్రం కేఏ మా దగ్గర నగరికల్ మండలంలో గల కేజీబీఎస్ కస్తూరిబాయి దానికి వెళ్లి సందర్శించడం జరిగింది. మా రెవెన్యూ ఇన్స్పెక్టర్ వాళ్ళందరినీ పంపడం జరిగింది. అక్కడ పిల్లలు స్టడీ అవర్స్ కానీ దాని తర్వాత మళ్ళీ వాళ్ళ ఫుడ్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది కూడా పరిశీలించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఉదయాన్నే నర్సింగపాడు త్రిపురాపురం గ్రామాల్లో కూడా సందర్శించడం జరిగింది. ఆ గ్రామాల్లో శానిటేషన్ ఏ విధంగా జరుగుతుందో కూడా పరిశీలించాము. అంతా బాగానే ఉంది. కొన్నిసార్లు వాటర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ చిన్న చిన్న బోర్వెల్స్ అయితే ప్రాబ్లం ఉందంటే వాటిని కూడా పంచాయతీ ద్వారా పరిష్కరించే విధానాన్ని కూడా తెలియజేశాము. అట్లాగే కొన్నిసార్లు కరెంటు పోల్స్ లేవని చెప్పారని కరెంటు వైర్ లేవని చెప్పారని తెలియజేశారు. అది ఆ విధంగా కూడా మన ఏఈ ఎలక్ట్రిసిటీ వారు కూడా మాతో పాటు రాగానే ఆయన ద్వారా కూడా ఆ సమస్యను పరిష్కరించే విధానాన్ని కూడా వాళ్ళు బడ్జెట్ దానికి పెట్టుకొని ఆ ఎస్టిమేషన్ పెట్టి దాన్ని కూడా చేస్తామని చెప్పారని తెలియపరిచారు. అట్లాగే గర్భవతులు ఉన్న వాళ్ళకి సంబంధించిన గతంలో దానికన్నా ఇప్పుడు మన గవర్నమెంట్ ఇచ్చే ఫుడ్ దానివల్ల కానీ దానివల్ల కూడా కొంచెం ప్రీవియస్ దానికి ఇప్పుడు దానికి కొంచెం ఇమ్యూనిటీ పవర్ దానికి సంబంధించిన కూడా బాగా ఇంప్రూవ్మెంట్ జరిగింది. ఆ ఏఎన్ఎంస్ వాళ్ళందరి ద్వారా కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళతో కూడా డైరెక్ట్గా మాట్లాడటం కూడా జరిగింది. అదేవిధంగా ఒక ఇద్దరు పిల్లలు నర్సింగపాడు ఒకళ్ళు త్రిపురాపురం ఒకళ్ళు స్కూల్ డ్రాప్అవుట్స్ ఉన్నారు. అంటే స్కూల్కి వెళ్లకుండా చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళు. దాంట్లో ఒక అబ్బాయి వచ్చేటప్పటికల్లా వాళ్ళ ఫ్యామిలీ మైగ్రేట్ అయ్యి విజయవాడ వెళ్ళిపోవడం జరిగింది. ఇంకో పిల్లడు స్కూల్ డ్రాప్అవుట్స్ అయితే వాళ్ళు ఆల్రెడీ ప్రీవియస్గా మనం మాట్లాడి లోకల్లో ఉన్న హాట్స్పాట్ స్కూల్లో కూడా జాయిన్ అవ్వటం కూడా జరిగింది. ఆ విధంగా అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా ఈ కలెక్టర్ గారు పెట్టిన ప్రోగ్రామ్ దాని ప్రకారం అందరినీ డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి మేమందరం ఆ విధంగా చేయడం వల్ల కూడా మాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్గా బాగా అనిపిస్తూ ఉంది. అదేవిధంగా